నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శివరాత్రి వస్తుంది కాబట్టి మనకి శివయ్యకి అభిషేకం చేయాలి అంటే ఎటువంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయొచ్చు స్వామివారిని ముఖ్యంగా అభిషేక ప్రియుడు అని అంటారు మనం పూజ చేసినా చేయకపోయినా స్వామివారికి కొంత అభిషేకం చేస్తే చాలట ఆయన అంత సంతోష్టి చెందుతాడని చెప్తారు అందుకనే స్వామివారికి ముఖ్యంగా కూడా అభిషేకం చేయవలసి ఉంటుంది మరి ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఎటువంటి ద్రవ్యాలతో చేసుకోవచ్చు లేదా అదేవిధంగా గుడికి వెళ్ళినా కూడా మనకి అందుబాటులో ఉన్న ఏ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనేది ఈ విడు చూపిస్తున్నాను అయితే అభిషేకం ఎలా చేయాలి శివలింగం లేకపోతే ఏం చేయాలి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయింది మరొక వీడియోని కూడా షేర్ చేస్తాను శివరాత్రి వస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఏ ఏ ద్రవ్యాలు కావాలి అనేది నేను చూపిస్తున్నాను వీటిల్లో మన శక్తి మేరకు మన స్తోమత మేరకు అందుబాటులో ఏవైతే మన ఇంట్లో ఉంటాయో మనం ఏవైతే తెచ్చుకోగలమో వాటిలతో మాత్రమే స్వామివారికి అభిషేకం చేస్తే గనక చాలా చాలా మంచిది ఎంత భక్తిగా చేశాము అనేది మాత్రమే ఇక్కడ ప్రాధాన్యం కాబట్టి మీకు దొరికిన వస్తువులతో మీరు అభిషేకం అనేది స్వామివారికి చేసుకోవచ్చు లేదా టెంపుల్కైనా ఆ సామాన్ తీసుకెళ్ళివచ్చు ముఖ్యంగా స్వామివారికి గంగా జలం అండి ఇక్కడ నేను చూపిస్తుంది గంగా జలం నా కాశీ నుంచి తెచ్చిచ్చారు ఇది ఒకరు తెలిసిన వాళ్ళు అయితే నా దీంతో పాటు మరొకసారి వేరే వాళ్ళు బాటిల్స్ వస్తున్నాయి కదా అలా కూడా ఒక గంగాజలం తెచ్చిచ్చారు అది మాములు వాటర్లో కొంచెం కొంచెం కలిపి నేను అభిషేకం చేసుకుంటూ ఉంటాను అందుకని ఇంకా ఓపెన్ చేయలేదు మరి అందరికీ కూడా ఇటువంటి గంగా జలం దొరకదు అని అనుకున్న వాళ్ళైతే కనుక ఇలా రాగి కానీ వెండి కానీ ఇద్దడి చెంబు కానీ శుభ్రపరిచి చక్కగా పవిత్రమైన నీరు పోసి మంచినీరు పోసి ఒక తులసి దళం వేసి గనక స్వామివారికి అభిషేకం చేస్తే పవిత్రమైన గంగా జలంతో చేసినంత పుణ్యమైతే లభిస్తుందట అందరికీ గంగా జలం దొరకపోవచ్చు కాబట్టి అటువంటి వాళ్ళు ఈవెన్ పంచపాత్ర అంతా గ్లాస్తో అయిన వాటర్ తీసుకొని తులసి దళం వేసి ఆ వాటర్తో స్వామివారికి అభిషేకం అనమాట ఇక నెక్స్ట్ ముఖ్యంగా చేసే అభిషేకాల్లో పంచామృతాలండి ఇక్కడ వచ్చేసి ఆవు పాలు ఆవు పెరుగు పాలను ముందు రోజే మనం కొంచెం కాచి పెరుగు తోడేస్తే మనకు ఆవు పెరుగు సిద్ధమవుతుంది సో ఆ పూజ రోజు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు అలాగే పంచదార తేనె ఈ ఐదింటిని కలిపి పంచామృతాలు అంటారు ఈ వస్తువుల్లో వీటిని విడివిడిగాను స్వామివారికి అభిషేకం చేయొచ్చు లేదా ఈ పంచామృతాల్లో మనం అనుకునే ఐదు వస్తువులను కూడా కలిపేసి సిద్ధంగా ఉంచుకొని ఆ పంచామృతంతో అయినా స్వామివారికి అభిషేకం చేయొచ్చు పంచదార వాడేటప్పుడు కూడా కొంతమంది అయితే పంచదారని పౌడర్ని చేసి గుడికి తీసుకువెళ్తూ ఉంటారు ఇంట్లో కూడా అభిషేకం ఆ విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది డైరెక్ట్గా పంచదారని కూడా వాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఎలా వీలుంటే అలాగా పంచదారని కూడా ఈ అభిషేకంలో వాడాలి ఇక ముఖ్యంగా పసుపు కుంకాలతో ఆ వాటర్లో కలుపుకొని కొంచెం రోజు వాటర్ మామూలు వాటర్లో కలుపుకొని పసుపు కుంకాల నీళ్లు గంధం నీళ్లు తయారు చేసుకోవాలండి ఈ పసుపు కుంకాలు వచ్చేసి మనకి సౌభాగ్య సూచికగా చూపిస్తాం అనుకుంటాం కాబట్టి మనం మన స్వామి వారిని అవి ఆశిస్తాం కాబట్టి సహజంగా ఆడవాళ్ళం ఎన్ని డబ్బులున్నా లేకపోయినా సౌభాగ్యం కావాలని కోరుకుంటాం కాబట్టి స్వామివారికి అటువంటి పసుపు కుంకాలతో అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది అలాగే గంధం నీళ్ళు అష్టగంధం కానీ లేదా మామూలు గంధం కానీ వాటర్లో కలిపేసుకొని ఆ గంధం నీళ్ళతో ఐశ్వర్యం కోసం గంధం నీళ్ళతో ఆ స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదట మరొకటి ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తుంది గరిక నీళ్ళు ఇక్కడ ఒక గ్లాస్లో ముందు రోజు రాత్రి అంటే రేపు మనకి పూజ శివరాత్రి అనుకున్నప్పుడు ముందు రోజే ఏర్పాట్లు కొన్ని చేసుకుంటూ ఉంటాం కదా అటువంటిప్పుడు ఒక మంచి నీరు తీసుకొని ఒక గ్లాస్లో ఈ గరికని రాత్రంతా అలా వదిలేసి మసరి రోజు ఈ గరిక వాటర్ని స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదట మరి ఈ ద్రవ్యాలన్నీ వాడటం వల్ల ఏంటేంటి ఉపయోగాలు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అసలు అభిషేకం ఎలా చేయాలని నేను మరొక వీడియోని అయితే షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఈ గరిక వాటర్లో కానీ లేదా మీరు పసుపు కుంకం గంధం కలుపుకుంటున్నప్పుడు కానీ ఇటువంటి రోజు వాటర్ కూడా కొంచెం వేస్తే మంచి సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి ఈ గరిక ప్లేస్లో మీరు వట్టి వేర్లు దొరికితే గనక ఆ వట్టి వేర్లను కూడా గ్లాస్లో నీటిలో నానపెట్టి వాటి మీద నుంచి పడ్డ వాటర్తో స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదట అలాగే ఎప్పుడు కూడా మనం పూజ చేసే పరిసర ప్రాంతం కానీ మన ఇల్లు కానీ సుగంధభరితంగా ఉండాలి అని అంటే జవ్వాది పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ జవ్వాదిని కూడా వాటర్లో కలిపేసి స్వామివారికి అభిషేకం చేయొచ్చు అలాగే ఇక్కడ నేను చూపిస్తుంది అభిషేక విభూతి అంటే ఈ విభూతిని అభిషేకానికి వాడుతూ ఉంటారనమాట ఇలా మీరు పొడిగా విభూతిని వేస్తూ కూడా స్వామివారికి అష్టోత్తరం అవి చదువుకుంటూ శివలింగం మీద నుంచి వేసుకోవచ్చు లేదా ఈ వీభూధిని వాటర్లో కలిపేసేసుకొని చక్కగా ఆ వాటర్ని స్వామివారి మీద అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట ఇంత నేను చెప్పినట్టుగా పంచదారని కూడా పౌడర్గా కానీ లేదా ఈ విధంగా పంచదారని విడివిడిగా కానీ ఇలా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదట వీటిల్లో కొన్ని ఏంటంటే మనకి కొన్ని అప్పుల బాధలు తీరడానికి అలాగే కొంత ఐశ్వర్యం రావడానికి సౌభాగ్యాలు ఉండడానికి దరిద్రం పోవడానికి ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ఫలితాన్ని అయితే ఇస్తుంది అని చెప్తారు స్వామివారికి మనం భక్తిగా ఏవైతే సమర్పిస్తామో వాటన్నిటి వల్ల కూడా మనకి అంతే తిరిగి మంచి ఫలితం ఉంటుంది అని చెప్తారు ఇక్కడ అలాగే నేను చూపిస్తాను ఫ్రూట్స్ ముక్కలండి పండ్ల ముక్కలు ఇవన్నీ వచ్చేసి చాలా మంది పండ్ల ముక్కలని చాలా చిన్న చిన్నవిగా కోస్తారనమాట అంటే బాగా చిన్న చిన్నవిగా కట్ చేసేసి ఏవైతే పండ్లు దొరుకుతాయో ఆరెంజ్ కానీ యాపిల్ కానీ పప్పాయ గ్రేప్స్ దానిమ్మ ఇటువంటి అట్టిపండు ఇటువంటివన్నీ కూడా పండ్లని చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ పండ్ల ముక్కలతో స్వామివారికి అభిషేకం చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా అంటే బాదం జీడిపప్పు పిస్తా ఖర్జూరం అలాగే మనం తింటాం డేట్స్ ఉంటాయి కదా మన ముద్ద లాగా అటువంటి ఖర్జూరం ఎండు ఖర్జూరం వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటన్నిటిని మిక్స్ లాగా చేసేసి కలిపేసి మొత్తం వాటిలతో కూడా స్వామివారికి అభిషేకం అనేది చేస్తారు ఇక్కడ ముఖ్యంగా మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిలతో అభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిది ఈ పండ్ల ముక్కలనే మరొక విధంగా ఏంటంటే జ్యూస్ లాగా చేసి అన్ని రకాల జ్యూసులతో పప్పాయ కర్బూజ అలాగే గ్రేప్స్ కానీ ముఖ్యంగా చెరుకు రసం కొబ్బరి నీళ్లు ఇటువంటి వాటిలతో స్వామివారికి అభిషేకం చేయవచ్చు వీటిల్లో పసుపు కుంకం గంధం అలాగే జవ్వాలి పౌడర్ అవ్వచ్చు గరిక నీళ్ళు అవ్వచ్చు లేదా ఏ ఒక పండ్ల ముక్కలు అంటే ఇవే ఉండాలి పండ్లు లేకుండా ఏదైనా ఒక రకం అయినా పర్లేదు అవన్నీ మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే దొరికేవే కాబట్టి అటువంటి లభ్యమైన వస్తువులతో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి పండ్ల ముక్కలతో కానీ లేదా విడివిడిగా జ్యూసులు కానీ తీసుంచుకొని వాటన్నిటితోనూ స్వామివారికి కొంచెం కొంచెమైనా చాలండి ఎక్కువ ఎక్కువే మనం తినే పదార్థాలని ఇలా మన అభిషేకానికే వాడుతున్నాం కాబట్టి ఇలానే ఇంత చెయ్యాలనేం లేదు అవి ఏవైనా సరే కొంచెం కొంచెమైనా సరే స్వామివారికి అభిషేకం చేస్తే కనుక చాలా చాలా మంచిది అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ ఏంటంటే నేను మనం ఎక్కువగా ఏదైనా కార్తీక మాసం కానీ ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు జరుగుతున్నప్పుడు పూల రెక్కలు కూడా స్వామివారికి ఎన్ని రకాల పూలైతే ఉంటాయో అన్ని రకాల పూల రెక్కలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు పూలతో అభిషేకం చేస్తూ ఉంటారు చేసిన ప్రతిసారి శుద్ధ స్నానం కింద వాటర్ పోస్తూ ఉంటారు ఇవి ఎక్కువగా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు మనకి ఏదైనా యజ్ఞాలు యాగాలు జరిగేటప్పుడు చూస్తూ ఉంటాం అటువంటివి అప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే జ్యూసులు వాటిని కానీ లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ కూడా ఏంటంటే స్వయాన మా ఇంట్లోనే మా అన్నయ్య వాళ్ళు అభిషేకం చేయించినప్పుడు ఇంట్లో మహన్యాస రుద్రాభిషేకం చేసినప్పుడు అలాగే నా పిల్లల భారసాలలు జరుగుతున్నప్పుడు కూడా మేము మహన్యాస రుద్రాభిషేకం చేయించుకున్నామండి అప్పుడు పంతులు గారు మాకు చెప్పారనమాట ఏ ఏవైతే మీకు పండ్లు దొరుకుతాయో ఆ పండ్లన్నింటినీ కూడా మీరు దొరికినన్ని పండ్లు ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పండ్ల రసాలు కానీ తీసి ఉంచండి అని అప్పుడు నాకు తెలుసు అనమాట అంతకుముందు అయితే నాకు విడిగా మీ మామూలు ద్రవ్యాలు మాత్రమే తెలుసు ఇలా పండ్ల ముక్కలు చేస్తారు అన్నగన్నే ప్రత్యక్షంగా చూసింది మా ఇంట్లోనే చూశాను నేను మహన్యాశ రుద్రాభిషేకం చేయించుకున్నప్పుడు అన్ని రకాల జూసులతో కూడా స్వామి వారికి అభిషేకం చేశారు చెరుకు రసం తెచ్చుంచం కొబ్బరి నీళ్ళు ఇటువంటి వాటిలతో స్వామివారికి అభిషేకం చేశారు మరి ఏ ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అసలు అభిషేకం ఎలా చేయాలి అలాగే శివలింగం లేకపోతే ఏ విధంగా మనం అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లోనే అనేది నేను రేపే వీడియోనైతే అయితే అప్లోడ్ చేస్తానండి మీ అందరి కోసం ఈ వీడియోని చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని కూడా రేపు మీరు వాచ్ చేయొచ్చు ఇంట్లోనే శివరాత్రికి స్వయాన మన చేతులతో స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట మరి మీకు అందుబాటులో ఉండే ఈ నేను చూపించిన ఈ వస్తువుల్లో మీకు అందుబాటులో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని స్వామివారికి అనేది అనుకుంటున్నాను మరి ఆ ఫలితాల కోసం అసలు అభిషేకం ఎలా చేయాలి అనేది నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళైతే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం